బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం సంక్షేమ పథకాలు అని అనుకోవచ్చా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ప్రచారం గురించి అని అనుకోవచ్చా? దుష్ప్రచారం గురించి అండి. మనం ఏ సంక్షేమ పథకం మంచిది ఇచ్చినా కానీ ప్రజలకు ఒక అబద్ధమైన అందమైనటువంటి అబద్ధాన్ని వాళ్ళ మనసులో మంచిగా నాటగలిగారు. మేము ఇదే కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాం కదా, ఇదే కేసీఆర్ కిట్ ఇస్తున్నాం, న్యూట్రిషన్ కిట్ ఇస్తున్నాం, పిల్లలు పుట్టకముందు నుంచి పుట్టి పెద్ద పెళ్ళి అయ్యే వరకు కూడా మేము ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని ఇచ్చినాం కదా అంటే దాని మీద ప్రతి దాని మీద రూపాయి ఎక్కువస్తా అంటుండగా. కళ్యాణ లక్ష్మి అంటే తులం బంగారం అండి. న్యూట్రిషన్ కిట్లు, కేసీఆర్ కిట్లు 13,000, 12,000 ఇవన్నీ రకరకాల ఎన్నో చెప్పుకుంటపోతే రైతు బంధు ఏది తీసుకున్నా కానీ మేము అంతకన్నా ఒక మెట్టు ఎక్కువస్తామన్నారు. ఆ రోజే మేమన్నీ ఏమి ఇయ్యము, మాకు ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం, ఇప్పుడు ఉన్న పరిస్థితులు సరే. అతను గతంలో ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు ఆయనంతటా ఆయనే చెప్పినాడు, అబద్ధాలు చెప్తాం మోసం చేస్తామని. అది ప్రజలకు నాకు తెలిసి మ్యాక్సిమం అప్పటికి చేరుకోలేదు. ప్రజలు కూడా దాన్ని చేరుకోకముందుకే ఆయన ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు ప్రజలు గమనిస్తున్నారు అది అబద్ధాల పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది. ఇప్పుడు ప్రజలు అందరూ కూడా గమనిస్తున్నారు. ఇక గతంలో అయిపోయింది వాళ్ళు ఆయన ఆయన ఏదైతే అందంగా అబద్ధాలు ఆడగలిగిండో అవన్నిటికీ ఈరోజు అబద్ధాలు అని చెప్పేసి ప్రజలందరూ కూడా హైదరాబాద్ కాంచి ఊర్లో ప్రతి ఒక్క గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఒక్కరి దాకా ప్రతి ఒక్కరు కూడా ఇదే డిస్కషన్. ఇక్కడ ఆయన పాలన ఏ విధంగా ఉన్నారండి? ఇప్పుడు ప్రచారం అంతా చేసేది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ లీడర్సే అసలు కాంగ్రెస్ పాలన చాలా బాగుంది అని ప్రజల్లో గట్టిగా వినిపిస్తున్న మాటని కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ లీడర్స్ చెప్పుకుంటున్నారు. అందుకే నేను ఏమంటున్నానంటే ఒక్కసారి అంటే ఇప్పటికిప్పుడు అనుకోమంటే రమ్మంటే ఎలక్షన్ రావు. సర్వే అనేది ఒకటి ఉంది, గతంలో వాళ్ళు కూడా చేపించుకున్న వాళ్ళే అఫీషియల్గా అఫీషియల్ సర్వే చేపట్టండి. ఏ టెలివిజన్ అయినా కానీ, ఎనీ టెలివిజన్ అఫీషియల్గా సరే, ఆయన ఆయనకున్న సొంత ఛానల్, ఆయన పొగిడే ఛానల్ కూడా ఉన్నాయి, యూట్యూబర్స్ ఉన్నారు, ఒకసారి నిజాయితీగా వెళ్ళి ఒకసారి ప్రజల సమస్యలు తెలుసుకోండి. మేమేమంటున్నాం అర్జెంటుగా మాకు రాజాధికారం ఏమనట్లే, 5 ఏళ్ళు మంచిగా పరిపాలించుకున్నానని మేము కూడా అంటున్నాం. కానీ పరిపాలిస్తూనే ఆయన ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ హామీలు నెరవేర్చండి. కనీసం మా కేసీఆర్ గారు ఏదైతే ఇచ్చినారో ఆ సంక్షేమ పథకాలనే ఏమంటున్నాం. ఇంతవరకు రైతు బంధు వల్లే రైతు భరోసా అనేది ఇంకా 50% పడ్డదని ఎంత మొత్తుకున్నా కానీ అయిపోయింది, పూర్తిగా అయిపోయింది అని చెప్పేసి ఆయన అడుగులుగా ఆయన అబద్ధాలను ఇంకా మాట్లాడడం చాలా హాస్యాస్పదం. సో సంక్షేమ అంటే ఇచ్చిన 6 గ్యారెంటీలు అన్ని అమలు చేశామని చెప్పుకుంటున్నారు. ప్రజల మధ్యలోకి వెళ్ళి ఒక్కసారి నిల్చోమని చెప్పండి. ఆయన సొంత నియోజకవర్గమైనా సరే మేము అందరం వస్తాం, మాజీ ఎమ్మెల్యేలుగా ఒక్కరు రమ్మన్నా లేకపోతే అందరు రమ్మన్నా ఆయన నియోజకవర్గానికి వెళ్దాం, అన్ని అమలైనయా లేవా అడుగుదాం, ఏ విధంగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారనేది వాళ్ళ ద్వారా చెప్తారు. అక్కడ కూడా ఇంకెవరన్నా బంధం చేస్తారనుకుంటే ఎవరు నియోజకవర్గంలో వాళ్ళు ఎట్లయో వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు కదా, కలిసి తిరుగుతాం, ఎక్కడ కాంట్రవర్సీ లేదు, ఇద్దరమే పోతాం. గన్మెన్ లేరు, కార్యకర్తలు లేరు, ఎవరు లేరు. అప్పటికప్పుడు నేను ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైనా కావచ్చు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మా దగ్గర జేవీ రెడ్డి గారు ఉంటారు, ఆయన బండ్లు ఎక్కువంటే నేనే ఎక్కుతా, ఎక్కడికైనా పోదాం, ఒక ఊర్లో తిరుగుదాం, తిరిగి అడుగుదాం. ఒక ఊరు మొత్తం అయితే కంప్లీట్ లేదు కదా, మొన్న ఎలక్షన్ రిజల్టే చూస్తున్నాం. మా నల్గొండ జిల్లాలో దాదాపు ప్రతి ఊర్లో వాళ్ళకు 70% పడ్డాయిగా, ఆ 70% మందిని అడుగుదాం, ఆయననే ఏలూరులో చెప్తారు, తిరుగుదాం ఒకసారి. కానీ వాళ్ళ భయాలు ఎట్లున్నాయంటే మేము గతంలో మన రైతు ధర్నాలకు మళ్ళీ కూర్చుంటున్నాం, ఆ విధంగా ఉన్న ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నారు, అదే రోడ్ల మీదకి వచ్చి ఒకసారి మనం ధర్నా చేద్దాము అని పెద్ద ఎత్తున అంటే ఆ విధంగా ఉన్నది దాదాపుగా 70-80% మందికి. అంతమంది రోడ్ల మీదకి వస్తే నిజంగా రాష్ట్ర అల్లకోలలం అవుతుంది, ఖచ్చితంగా అయినా మెడలు ఉంచైనా సరే మేము తీసుకురాగలుగుతాం. మరి మీరందరూ సపోర్ట్ చేసి ముందుకు రావచ్చు కదా అని మేము కూడా వాళ్ళకి ధైర్యం నింపే ప్రయత్నం చేస్తే అన్న, ఇది మొదటి సంవత్సరం, ఇంకో 4 సంవత్సరాలలో వస్తాయేమో, ఈ 6 గ్యారెంటీలో ఒకటన్నా వస్తుందేమో, మళ్ళీ అప్పుడు మా మీద కక్ష సాధింపులు ఉంటాయి, మామూలు పోలీస్ స్టేషన్లు వేస్తారు, ఇబ్బందులు పెడతారు, మీరు వస్తారు కానీ మమ్మల్ని ఇబ్బంది పెడతారు. అంటే నేనే ముందరగా మాట్లాడతా అంటే ఇది గతంలో మేము మీ నాన్నగారు రాక మీ నాన్న రాకముందు కూడా మీకు ఇక్కడ చూసిన వాళ్ళమే, అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి చాలా బాధపడుతున్నాను ప్రతి ఒక్కరు. రైట్, నాగార్జునసాగర్ విషయానికి వస్తే కనుక కాంగ్రెస్ పాలన అక్కడ ఎలా ఉంది అసలు, అండ్ అంటే రైతు రుణమాఫీ అక్కడ ఎంత మేరకు జరిగిందో మీకు ఏమైనా అవగాహన ఉందా? అంటే మీ వరకు ఎవరైనా రైతులు వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? అట్లీస్ట్ ఖచ్చితంగా చాలామంది రైతులు, నేను కూడా రైతు వేదిక ఇక్కడైతే తిట్వారం మండలంలో నారాయణ రెడ్డి గారు అని ఒక ఆయన పెద్ద మనిషి, అలాగే మల్లయ్య అని ఒక మేము మొన్న కలిసినప్పుడు కూడా రీసెంట్గా కలిసిన వాళ్ళందరినీ కలిస్తే చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు మొట్టమొదటి చెప్పేది సార్ వీళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నామో బ్యాంకుల దగ్గరికి వెళ్ళి మళ్ళీ అప్డేట్ చేయమంటున్నారు. వాళ్ళేమో ఎంతో కొంత ఆశిస్తున్నారు, ఎవరు కూడా ఏదైతే ఇది అప్లోడ్ చేసి మళ్ళీ ఒకసారి దరఖాస్తు పెట్టుకోవాల్సిన కాడ వాళ్ళు మళ్ళీ అప్లోడ్ పేరుతోటి మళ్ళీ ఎంతో కొంత రుసుము ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు. మా పరిస్థితి అంటే మేము అక్కడున్న ఏవో గారి దగ్గరికి వెళ్ళినాం,
ఏవో గారు మేము వస్తున్నాం తెలుసుకుని వెళ్ళిపోతే ఏవోలతో మాట్లాడిన ఛాన్స్ చెప్పి ఏం జరుగుతుందంటే సార్ మాకైతే ఏదన్నా తప్పు జరిగితే మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయమని చెప్పింది సార్. మరి అవి వస్తాయా అంటే వాళ్ళకు కూడా క్లారిటీ లేదు. ఏదో ఇప్పుడు ఏంటంటే సమయం గడపాలి. ఏదో చేసి 5 సంవత్సరాలు వెళ్ళగొడితే ఈ లోపల జాతీయంగా కాంగ్రెస్ పార్టీని ఆర్థికంగా బలోపేతం చేసే ప్రయత్నమే ప్రస్తుత రేవంత్ రెడ్డి పాలన. మొత్తం భారతదేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ బలంగా తయారు కావాలంటే ఈ తెలంగాణలో ఏదో ఒక పథకం తీసుకురావాలి. ఇప్పుడు జరుగుతున్న హైడ్రా మూసి ప్రాజెక్ట్ లాంటి ఏదో ప్రాజెక్ట్ తీసుకురావాలి. పైసలన్నీ అక్కడ కట్టబెట్టాలి. ఈయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు గడపాలి. ఈయన జోబులు నింపుకోవాలి. మళ్ళా ఎప్పుడు గెలవకపోయినా పర్లేదు. ఇంకా జాతీయంగా అక్కడే ఉన్న సెంట్రల్ పోస్టులు చూసుకోవడానికో వాళ్ళని వాళ్ళ పార్టీ లీడర్ల మెప్పు పొందడానికి రకరకాల జరుగుతున్నటువంటి ప్రయత్నంగా ప్రస్తుత అధికారం ఏ విధంగా నడుస్తుందో దాన్ని సరిచూసుకోవచ్చు అని